మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర సర్కార్ అందించే శుభవార్తలేంటి? జనాకర్షణ కోసం ఏం చేస్తారు అనే ప్రశ్నల నేపథ్యంలో మహిళా దినోత్సవం వేళ గృహిణులకు మోదీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ ధరపై ఇస్తున్న రాయితీ గడువును పెంచింది. అయితే ఈ రాయితీ ఎవరికి వర్తించనుంది, ఎన్ని రోజుల వరకు పెంచింది, సబ్సిడీ సొమ్ము ఎలా జమ చేయనుంది అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం. రెండు వేల 2016లో ఉజ్వల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తారు, సిలిండర్ను మాత్రం మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2022లో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఒక్కో సిలిండర్పై 200 సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. ఆ సబ్సిడీని గత సంవత్సరం అక్టోబర్లో 300కు పెంచింది. మార్చి 31తో ఈ గడువు ముగియనుంది. అయితే ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్ సిలిండర్ ధరపై ఇస్తున్న రాయితీ గడువును పెంచారు. ఏప్రిల్ 1 ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం వరకు గడువును పెంచారు. అంటే 2025 మార్చి వరకు ఒక్కో సిలిండర్పై ప్రస్తుతం 300 సబ్సిడీ అందించనుంది కేంద్రం. 7 సిలిండర్ల వరకు ఈ రాయితీ లభిస్తుంది. సబ్సిడీ మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. దీంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ ఖజానాపై 12,000 కోట్ల భారం పడనుందని వివరించారు.